హలో ఫ్రెండ్స్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అప్కమింగ్ 3 to 4 వీక్స్లో 3 to 7% యొక్క స్టాక్స్ అనేది, రిటర్న్స్ అనేది ఇచ్చే స్టాక్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ లైవ్ మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది తెలుసుకొని, సో యొక్క స్టాక్స్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, సెక్టర్ వైజ్గా ఏ విధంగా మార్కెట్ మూవ్ అవుతుందని తెలుసుకొని, ఆ యొక్క 3 స్టాక్స్ ఏ రిటర్న్స్ ఇస్తాయో ఆ స్టాక్స్ అనేది తెలుసుకొని మనం ట్రెండింగ్ స్టాక్ న్యూస్ అనేది ఈ వీడియో అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో మార్కెట్లో ఏ స్టాక్స్ అనేది పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి అని తెలుసుకుందాం. సో డైరెక్ట్ మన ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే నిఫ్టీ 50 యొక్క స్టాక్స్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది టర్న్ అయ్యింది అనమాట. సో 34 స్టాక్స్ అనేది అడ్వాన్స్ అయ్యి 16 స్టాక్స్ డిక్లైన్ అనేది కొనసాగుతుంది. సో ప్రజెంట్ నిఫ్టీ 50 11,139.95 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ జరుగుతున్న మార్కెట్లో టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ యొక్క లిస్ట్ అవుట్ మనం చూద్దాం. ఇప్పుడు వరకు జరిగిన ట్రేడింగ్లో 10:40 యొక్క సమయం అప్పుడు టాప్ గెయినర్స్లో అల్ట్రాటెక్ సిమెంట్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, ఎల్ఎన్టి, కోటాక్ బ్యాంక్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, ఇన్ఫ్రాటెల్, సిప్లా, నెస్టిల్ ఇండియా, బ్రిటానియా యొక్క స్టాక్స్ అనేది టాప్ గెయినర్స్గా మూవ్ అవుతున్నాయి. సో టాప్ లూజర్స్గా లిస్ట్ అవుట్ చూసుకుందాం. టాప్ లూజర్స్గా ఎస్ బ్యాంక్, టైటాన్, ఎస్సీఎల్ టెక్, హీరో మోటార్ కార్ప్, జీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్బీఐఎన్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఐటీసీ యొక్క స్టాక్స్ అనేది టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. సో సెక్టోరల్ వైజ్గా ట్రెండింగ్ అనేది ఏ విధంగా చూద్దాం, మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మార్కెట్ ఇప్పుడే పాజిటివ్ మూమెంట్ని తీసుకుంది. నిఫ్టీ 50 సెక్టోరల్ ఇండెక్స్లో చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ సర్వీస్, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్ పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. సో మిగతా మీడియా కానీ ఇంకా ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ యొక్క స్టాక్స్ అనేది ప్రజెంట్ నెగిటివ్గానే మూవ్ అవుతున్నాయి. సో మనం ఈ యొక్క 3 స్టాక్స్ ఏ రిటర్న్స్ ఇస్తాయో ఆ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఏ స్టాక్స్ అనేది మనకి 3 to 7% అనేది రిటర్న్స్ ఇస్తాయో ఆ యొక్క స్టాక్స్ అనేది చూద్దాం. సో ఈ యొక్క అనాలిసిస్ అనేది ఇన్ఫోసిస్ అజిత్ మిశ్రా అనాలిసిస్ ప్రకారం ఈ యొక్క స్టాక్ న్యూస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ 3 స్టాక్స్ 7 to 9% రిటర్న్స్ అనేది ఇస్తున్నారు నెక్స్ట్ 3 to 4 వీక్స్లో షార్ట్లో. సో ఆ యొక్క స్టాక్స్ చూసుకున్నట్లయితే బ్రిటానియా ఇండస్ట్రీస్ మీద వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు బ్రిటానియా ఇండస్ట్రీస్ మీద బై ఆప్షన్ కాల్ చేయమంటున్నారు. సో మనం ఇప్పుడు టాప్ గెయినర్స్లో చూసుకున్నట్లయితే బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ఉందన్నమాట లిస్ట్అవుట్లో. టార్గెట్ ప్రైస్ 3,150కి ఇచ్చి స్టాప్ లాస్ వచ్చి 2,820కి ఇచ్చినట్లయితే 3 to 4 వీక్స్లో ఇది 7.1% దాకా రిటర్న్స్ అనేది ఇస్తుందని తెలియజేస్తున్నారు అనమాట. దీని యొక్క సపోర్ట్ జోన్ అరౌండ్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 2,850 లెవెల్స్కి ఇచ్చినారు అక్టోబర్ 7 నాటికి ఈ సపోర్ట్ లెవెల్స్ అని అనమాట. సో అడ్వైజ్ అనేది మాత్రం చూసుకున్నట్లయితే లాంగ్లో పోయేదానికి మాత్రము 2,930 లెవెల్స్ నుంచి 2,940 లెవెల్స్కి ఇచ్చినారు అనమాట లాంగ్లో పోవాలనుకున్నట్లయితే. ఇంకా ఐటీసీ యొక్క స్టాక్ చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫ్యూచర్స్లో ఈ యొక్క స్టాక్ని సెల్ చేయమని ప్రిఫర్ చేస్తున్నారు. సో టార్గెట్ ప్రైస్ 240 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ 260 రూపాయలు ఇచ్చేస్తే డౌన్ సైడ్లో రిటర్న్స్ మనకి 5.1% అనేది రిటర్న్స్ అనేది కనబరుస్తాయని తెలియజేస్తున్నారు. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా మీద అక్టోబర్ ఫ్యూచర్ సేల్స్ చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్లో చూసుకున్నట్లయితే సెల్ ఆప్షన్ ప్రకటించున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా మీద. సో దీన్ని సెల్ ఆప్షన్లో టార్గెట్ ప్రైస్ 80 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ 93 రూపాయలు ఫిక్స్ చేసినట్లయితే డౌన్ సైడ్ మనకి 9.1% రిటర్న్స్ అనేది అప్కమింగ్ 3 to 4 వీక్స్లో రావచ్చని ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 3 స్టాక్స్ మీద కానీ మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే దగ్గర 7 to 9% అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తున్నారు టెక్నికల్ అనలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్టాక్ ట్రెండింగ్ న్యూస్లో ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే స్టాక్ మార్కెట్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేటెడ్ వీడియోస్ కానీ టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక స్టాక్ని ఎలా పిక్ చేసుకోవాలి అనే అంశాలంతా మనం ఛానల్లో మీకు తెలుసుకునేదానికి వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. సో దాని కొరకు డిస్క్రిప్షన్లో నేను డీమ్యాట్ అకౌంట్ లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలెస్పుల ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా మీకు అద్భుతమైన ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.